రొయ్యల మజాక ఎప్పటికప్పుడు కొత్త కొత్త రొయ్యల డిషెస్ తో మీ ముందుకు వస్తున్న రొయ్యల మజాక ఈ రోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు చెఫ్ అనూప్ నస్కర్ గారు. సో ఈ రోజు ఆయన మనకి రొయ్యలతో ఏ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అనూప్ నస్కర్ గారు. ఎస్, మరి ఈ రోజు మన రొయ్యల మజాక ప్రోగ్రామ్ లో మీరు ఫ్రాన్స్ తోటి ఏ ఐటమ్ తయారు చేసి చూపించబోతున్నారు? చిల్లీ ఫ్రాన్స్ పుడ్డింగ్. చిల్లీ ఫ్రాన్స్? మైన ఫస్ట్ పుడ్డింగ్. ఓకే, సో విన్నారు కదా, చిల్లీ ఫ్రాన్స్ తయారు చేసి చూపించబోతున్నారు. సో ఫస్ట్ అయితే చిల్లీ ఫ్రాన్స్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు? సాల్ట్, వైట్ పేపర్, కన్ఫలర్ మైదా, గుడ్డు. అంతేనా? ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసారు కదా. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము. సో చిల్లీ ఫ్రాన్స్ కి ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం? కోటింగ్ చేస్తాం. కోటింగ్? సో ఇప్పుడు మనం అయితే కోటింగ్ ప్రిపేర్ చేయబోతున్నాం అన్నమాట. సో కోటింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో మన అనూప్ నస్కర్ గారు చెప్తారు. సో అనూప్ నస్కర్ గారు, కోటింగ్ ఎలా, బౌల్ తీసుకుందామా? ఎస్, బౌల్ తీసుకుందాము. గుడ్డు ఒకట. సో ఒక ఫుల్ ఎగ్ తీసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఫ్రాన్స్ క్వాంటిటీ ఎంత తీసుకుందాం? 150 grams. ఓకే, సో 150 grams ఫ్రాన్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే కోటింగ్ ప్రిపేర్ చేస్తున్నాము. సో 1 egg తీసుకున్నాం. సాల్ట్? ఓకే. సో సాల్ట్ రుచికి సరిపడా ఉప్పు, వైట్ పౌడర్, వైట్ పేపర్ పౌడర్. ఓకే ఓకే, కొంచెం వైట్ పేపర్ పౌడర్, సాల్ట్, ఎగ్ తీసుకున్నాము. ఓకే, సో అంతేనా? ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలా? హల్కా చిల్లీ సాస్. చిల్లీ సాస్, ఓకే. సో చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు చిల్లీ సాస్, టమోటా సాస్ ఇవన్నీ మనకి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ఓకే. సో ఒక 1.5 teaspoon దాకా చిల్లీ సాస్ తీసుకున్నారు. సో ప్రెజెంట్ అయితే కోటింగ్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట, అంతేనా? ఎస్. ఓకే, ఎగ్ తీసుకున్నారు. సో ఎగ్ తీసుకున్న తర్వాత దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశారు, అండ్ వైట్ పెప్పర్ యాడ్ చేశారు, అండ్ చిల్లీ సాస్ యాడ్ చేశారు అన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసి కోటింగ్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఫ్రాన్స్ అయితే 150 grams తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్, ఓకే. సో ఇది ఎట్లాగా మనకి డ్రై ఐటమా, ఎలా ఉండబోతుంది? డ్రై ఐటమ్. డ్రై ఐటమ్, ఎస్, మనకి చిల్లీ ఫ్రాన్స్ డ్రై ఐటమ్ అన్నమాట. మైదా, ఓకే, కార్న్ఫ్లోర్ అండ్ మైదా. ఎస్, ఈ రెండు సేమ్ క్వాంటిటీ? ఓకే. సో మనం కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మైదా కూడా తీసుకున్నాము. సో రొయ్యలు, సో ఈరోజు కూడా మనం ఫ్రాన్స్తో ఒక కొత్త డిష్ అన్నమాట. వాటరా? ఓకే. సో మనం కోటింగ్కి ఎంతైతే మిక్స్ చేయాలో సో అంత వాటర్. ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకున్నాము. కార్న్ఫ్లోర్ అండ్ మైదా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాము. సో ఇదంతా కోటింగా? ఎస్, కోటింగ్ కోసం ఫ్రాన్స్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో 150 grams ఫ్రాన్స్ అన్నాం కదా, ఫ్రాన్స్ తీసేసుకుంటున్నాము. సో పచ్చి రొయ్యలు. సో మామూలుగా ఏంటంటే కొన్ని ఐటమ్స్కి మనం ఆల్రెడీ దాన్ని పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి పక్కన పెడతాం కదా, బట్ ఈ ఐటమ్కి ఏంటంటే పచ్చి ఫ్రాన్స్ అలాగే కోటింగ్ వేసేస్తున్నారు. సో ఇది కొంచెం సేపు పక్కన పెట్టాలంటారా మ్యాగ్నెట్ అవ్వడం కోసం? ఓకే, సో కొంచెం సేపు ఇది పక్కన పెట్టాలి. ఒక 5 minutes మనం పక్కన పెట్టేస్తే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా మిక్స్ అయిపోతాయి కాబట్టి ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేస్తున్నాము. సో ఫ్రాన్స్ అయితే పక్కన పెట్టేశారు, అండ్ ఇప్పుడు వెంటనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నారన్నమాట. సో డీప్ ఫ్రై కోసం ఆయిల్? ఓకే. సో ఫ్రాన్స్ ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు హెల్త్కి. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా తినొచ్చు ఫ్రాన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ప్రిపేర్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. సో అందుకని చెప్పి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసేసుకున్నారు, అండ్ ఆయిల్ అయితే కొంచెం హీట్ అవుతుందన్నమాట. సో మనకి డీప్ ఫ్రై అంటేనే ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు కూడాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి.
లేదు అంటే ఐటెం సరిగా రాదన్నమాట. అందుకే బాగా హీట్ అవ్వాలి. మనకి దాదాపు ఇక్కడ 10 మినిట్స్ పడుతుంది కదా. ఎస్, అండ్ ఇదాకే చెప్తూ ఉన్నాను నేను, మనకి హెల్త్కి చాలా మంచిది, మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలామంది బాగా ఇష్టంగా తింటారు అనేసి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి రొటీన్గా ఎప్పుడు మనం సేమ్ ఒకటే ప్రిపేర్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు కూడా కొన్ని రోజులకి అరే ఎప్పుడు ఇదే డిషా అనేసి అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రాన్స్తో మనం ప్రతిరోజు కూడా చాలా సింపుల్గా అండ్ ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఐటమ్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ టైం. సో మనకి ఏంటంటే ఈ రొయ్యల మజాక ప్రోగ్రాంలో ప్రతిరోజు ప్రిపేర్ చేసే డిషెస్ అన్నీ కూడాను చాలా ఈజీ ప్లస్ హెల్దీ ప్లస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనకి ఎప్పుడు అవైలబుల్ ఉండేటివి. జస్ట్ హీట్ అయిపోయిందా, ఇంకొంచెం టైం పడుతుంది. ఎస్, మనకి ఇంకొంచెం టైం పట్టిన తర్వాత మనకి హీట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఆల్రెడీ ఏవైతే ప్రాన్స్ యాడ్ చేసుకున్నాం కదా, సో అవి యాడ్ చేసుకుంటాము. సో ప్రెజెంట్ అయితే మనం 150 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాము. సో ఆ 150 గ్రామ్స్ ప్రాన్స్ని ఆల్రెడీ మనం ఎగ్ తీసుకున్నాము, ఎగ్లో మనం కొంచెం సాల్ట్ తీసుకున్నాము. సో కొంచెం వైట్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. సో కార్న్ఫ్లోర్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ మైదా కూడా తీసుకొని ఆ 150 గ్రామ్స్ రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిక్స్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నామన్నమాట. సో ఇక్కడ పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. ఈ టైంలోనే మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోతుంది అన్నమాట. సో ఆయిల్ హీట్ అవుతుంది ప్లస్ మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రాన్స్కి బాగా మిక్స్ అయిపోతాయి కాబట్టి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే కదా. ఎస్, అంతే మన అనూప్ నస్కర్ గారు చెప్తారు. అవును అనూప్ నస్కర్ గారు, ఇప్పుడు ఇది మనకి డ్రై ఐటమే కదా. డ్రై ఐటమే. సో మనకి లంచ్లో కానీ స్నాక్స్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఫ్రాన్స్ అంటేనే మనకి ఎలా తీసుకున్నా నచ్చుతుంది, అది స్పెషల్గా ఇలానే తీసుకోవాలి అని ఏం లేదన్నమాట. మనం ఎలా తీసుకున్నా కూడాను హెల్దీ ప్లస్ టేస్టీ. సో మనకి దాదాపు ఈ వంట అంతా కూడాను ఒక 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఎస్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా. సో ఒకసారి చెప్తారా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో దీంట్లో. సాల్ట్, వైట్ పెప్పర్, చిల్లీ సాస్, కార్న్ఫ్లోర్, మైదా, గుడ్డు. ఓకే, సో విన్నారు కదా. ఫస్ట్ ఇది ఒక బౌల్ తీసుకోండి. సో ఒక బౌల్ తీసుకున్నాక ఒక ఎగ్ యాడ్ చేసేసేయండి. ఎగ్ యాడ్ చేసిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ దాంట్లోనే వైట్ పెప్పర్. సో 1 స్పూన్ వైట్ పెప్పర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ మైదా. సో 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటే సేమ్ అదే క్వాంటిటీ మైదా. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రాన్స్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఆ ఇంగ్రీడియంట్స్తో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసే ముందు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆ ఫ్రాన్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని మ్యాగ్నేట్ అవ్వడం కోసం కాసేపు ఒక 5 or 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్యాప్లో డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ని హీట్ చేసేస్తున్నాము. సో అనూప్ నస్కర్ గారు చెప్పాలన్నమాట ఇప్పుడు మనకి ఆయిల్ ఎంతవరకు హీట్ అయింది, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేసి. హీట్ అయినట్టే ఉంది, నేనైతే అదే అనుకుంటున్నాను హీట్ అయిందని. కానీ మన నస్కర్ గారు చెప్పాలి. సో అనూప్ నస్కర్ గారు అయిపోయిందా? హీట్ అయిపోయిందా? అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా ఒక ఐటమ్. ఇలాగ డ్రై ఐటమ్స్ ఎన్ని చేయొచ్చు ఫ్రాన్స్తో? 10 ఐటమ్స్ ప్రిపేర్ చేయొచ్చా ఫ్రాన్స్ తోటి డ్రై ఐటమ్స్? ఓకే, సో అన్నీ కూడా ఇలాగ సింపుల్గా, అన్నీ సింపుల్గా ప్లస్ ఏంటంటే అన్నీ కూడా మనకి దాదాపు 30 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయేటివి. ఎస్, అన్నీ కూడా 30 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయేటివి. ఎన్ని ఐటమ్స్ మీరు? చిల్లీ ఫాన్స్, జింజా ఫాన్స్, లూజ్ ఫాన్స్, కొల్లెల్ ఫాన్స్, డైకన్ ఫాన్స్, ఫాన్స్ మంచూరియా. ప్రాన్స్ మంచూరియా? సో నాకైతే మామూలుగా గోబీ మంచూరియా అనే తెలుసు, బట్ ఇప్పుడు ప్రాన్స్తో కూడా మనం మంచూరియా ప్రిపేర్ చేయొచ్చా? ఇది కూడా మనకి ప్రాన్స్ మంచూరియా కూడా అంటే సేమ్ అలాగే ప్రాసెస్? డిఫరెంట్. ఓకే, సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. నాకైతే మామూలుగా మంచూరియా ఇప్పుడు ప్రజెంట్ అందరికీ మంచూరియా ఇష్టం కదా. మ్యాక్సిమం చాలామందికి తెలిసింది ఏంటంటే గోబీతో మంచూరియా, బట్ మనం ఫ్రాన్స్తో కూడా మంచూరియా తయారు చేయొచ్చు అంట. ఇప్పుడైతే చిల్లీ ఫ్రాన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే చిల్లీ ఫ్రాన్స్ డ్రై ఐటము. ఇంకా ఆయన చాలా ఐటమ్స్ నేమ్స్ చెప్పారు, సో అవన్నీ కూడా మనకి తొందరలోనే పరిచయం చేయబోతున్నారన్నమాట. ఎలా చేయాలి ఏంటి అనేది మీరు రోజు రొయ్యల మజాక ప్రోగ్రామ్ చూసారు అంటే ప్రతిరోజు ఒక సరికొత్త డిష్ని ఫ్రాన్స్తో స్పెషల్ ఐటమ్ని ప్రిపేర్ చేసేస్తారు. సో రెడీ అయిపోయింది? ఎస్, వేసేద్దామా?
లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో ఆయిల్ హీట్ అయిపోయిందా? ఆయిల్ హీట్ అయింది. ఓకే, సో వేసేద్దామా? సో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవన్నీ యాడ్ చేసేస్తున్నారు. సో అంతేనా? సో జస్ట్ మనం అలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లో వేసేస్తున్నామా? డీప్ ఫ్రై. ఓకే, సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉండబోతుంది ఏంటి మన చిల్లీ ప్రాన్స్ అనేది. సో ఇంకొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది. సో నాలాగే మీరు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది ఏంటి ఎలాగా మేము కూడా త్వరగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని. సో ఇంక మీరు అస్సలు లేట్ చేయకుండా వెంటనే ప్రాన్స్ తీసుకొని. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎవరమైనా సరే ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే అయ్యో చాలా టైం పట్టేలా ఉంది ఇంత టైమా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. బట్ ఇప్పుడు మనం ఫ్రాన్స్ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ఈ డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే చిల్లీ ఫ్రాన్స్ మనకి జస్ట్ 30 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నారో చూసారు కదా, ఎగ్ వేసారు. సో దాంట్లోనే ఎగ్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నారు. సో వైట్ పెప్పర్ యాడ్ చేశారు అండ్ మైదా యాడ్ చేశారు అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశారు. ఇవన్నీ యాడ్ చేసేసి 150 గ్రామ్స్ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నారు. సో ఆ టైంలోనే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఎస్, ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్తో ఉన్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసేస్తున్నారన్నమాట. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మామూలుగా ఫ్రాన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా వరకు కొన్నిసార్లు చాలామంది ఏమనుకుంటారంటే కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్లో తక్కువ అయిపోయింది ఇలా థింక్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు మనం రొయ్యల మజాక ప్రోగ్రాంలో ప్రిపేర్ చేసే ఐటమ్స్ అన్నీ కూడాను క్వాంటిటీ ఎంత ఉందో ఫైనల్గా రెడీ అయిన తర్వాత కూడా డిష్ సేమ్ అదే క్వాంటిటీలో సేమ్ చాలా ఎక్కువగా కూడా కనిపిస్తుంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా. ఇంకోటి ఏంటంటే డిషెస్ అన్నీ కూడా రెడీ అయిన తర్వాత చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేనైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను సో చిల్లీ ఫ్రాన్స్ ఎప్పుడు రెడీ అవుతుంది టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేసి. సో ఇదైతే డ్రై ఐటమ్ కాబట్టి మనం లంచ్లోకి అంటే మామూలుగా ఇంకొకటి ఏదైనా కర్రీ సో పప్పు కానీ రసం కానీ ఇలా తీసుకొని ఇది తీసుకున్నా బాగుంటుంది లేదా ఇది ఒక్కటే తీసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే స్నాక్ ఐటెంలా తీసుకున్నా కూడాను మనకి ఫస్ట్ హెల్త్ కోసమే మనం ఏ డిష్ అయినా ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనకి ఫ్రాన్స్ చాలా హెల్దీ కూడాను. ఎస్, మనకి ఇట్లాగా డీప్ ఫ్రైకి వేసిన తర్వాత ఎంత టైం పడుతుంది? ఒక 10 మినిట్స్? ఎస్, 10 మినిట్స్ పడుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆల్రెడీ మనం పచ్చివి యాడ్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ లోపే మనకి ప్రిఫర్ రెడీ అయిపోతుంది అనమాట, ప్రిపేర్ చేసేస్తున్నారు. సో దీని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? మసాలా ప్రిపేర్ చేయాలంట. సో మనకి డీప్ ఫ్రై తర్వాత మసాలా ప్రిపేర్ చేయబోతున్నారు. సో మసాలా అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉండబోతుందో మసాలా అంటే. ఇప్పుడు చిల్లీ ఫ్రాన్స్ అన్నారు కాబట్టి చిల్లీస్ ఎక్కువ యాడ్ చేస్తారేమో, అంతేనా? గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యాప్సికమ్, జింజర్ గార్లిక్, చిల్లీ పేస్ట్, టమాటా సాస్, అంతేనా? చిల్లీ పేస్ట్, టమాటా సాస్. ఓకే, చిల్లీ పేస్ట్, టమాటా సాస్, సోయా సాస్ కూడా యాడ్ చేస్తారా? సోయా సాస్ అండ్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసి గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ. ఓకే, సో చిల్లీ ఫ్రాన్స్. ఓకే, సో అనూప్ గారు ఇంకా రెడీ అయిపోయా డీప్ ఫ్రై ఫ్రాన్స్? ఎస్, మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేసాం కదా రెడీ అయిపోయింది. సో ఇందాక చెప్పినట్టే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయబోతున్నారనమాట. సో ఇది పక్కన పెట్టేద్దామా? ఓకే, సో ఫ్రాన్స్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారు డీప్ ఫ్రై చేసిన ఫ్రాన్స్ని. సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ డీప్ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. నాకేంటంటే ఇక్కడెక్కడ మన టేస్ట్ చూస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న డౌట్. సో చాలామంది డీప్ ఫ్రై ఐటమ్స్ని బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అనేసి. బట్ ఇప్పుడైతే మనం చిల్లీ ఫ్రాన్స్ మసాలా ప్రిపేర్ చేస్తున్నారు. సో మసాలా ఐటమ్కి మనం జస్ట్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా సరిపోతుంది.
అంతే కదా, డీప్ ఫ్రైకి అయితే మనకి ఎక్కువ ఆయిల్ కావాలి, మసాలాకి అయితే తక్కువ ఆయిల్ అయినా సరిపోతుంది. ఓకే, సో ఆయిల్ అంతా కూడాను మొత్తం ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎస్, మొత్తం కూడా ఆల్రెడీ హీట్ ఆయిలే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు అన్నమాట. మొత్తం కూడా ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసేసారు. జస్ట్ 1 or 2 spoons తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ. ఓకే, ఎండుమిర్చి. సో ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నారు, చిన్న చిన్నవే. సో చిన్న చిన్నవే 5 తీసుకున్నారు. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, కొంచెం. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనూప్ గారు చెప్తారనమాట. సస్పెన్స్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మనం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది సస్పెన్స్ కాబట్టి ఆయన చేసేదాకా చూద్దాం. గార్లిక్. గార్లిక్? ఓకే, చాప్ చేసుకున్న గార్లిక్, అల్లం, అల్లం ముక్కలు. సో చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. సో మసాలా కాబట్టి మనకి, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇది కర్రీ టైప్ కూడా తీసుకోవచ్చా అని డౌట్. కానీ లాస్ట్లో ప్రిపేర్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో కర్రీ టైప్ తీసుకుంటే బాగుంటుందా, స్నాక్గా తీసుకుంటే బాగుంటుందా, లేదైనా విత్ కర్రీ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుందా ఏంటి అనేది చూద్దాం. ఇంకొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది అన్నమాట. సో మనం మసాలా కోసం 1 or 2 spoons ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్లో ఎండుమిర్చి వేసుకున్నాము అండ్ అలాగే చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ అల్లం మొత్తం ఆల్రెడీ ఆయన చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టేసుకున్నారు, అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇంట్లో ఎలాగ చాలామందికి అలవాటు ఉంటుంది వంటలు చేసేటప్పుడు, సో ఇదైతే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. గ్రీన్ చిల్లీ. సో చిల్లీ సాల్ కదా, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసారు. సో చిల్లీ ఫ్రాన్స్ కాబట్టి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసారు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అన్నమాట, ఎప్పుడు రెడీ అవుతుంది ఏంటి అనేది. నాకు తెలిసి ఇది స్పైసీగా ఉంటుందో ఏమో, బా టేస్ట్ చూస్తేనే మనకి అర్థమవుతుంది. క్యాప్సికమా? ఓకే. సో క్యాప్సికమ్ కూడా ఆల్రెడీ పీసెస్ కట్ చేసుకున్నారు. ఆనియన్. ఓకే, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ యాడ్ చేశారనమాట. క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అన్నీ యాడ్ చేసేసారు. సో మనకి క్యాప్సికమ్ అయితే అస్సలు చాలామంది ఎలా అంటే, క్యాప్సికమ్ వేస్తే చాలామంది బాగుంటుందా బాగుంటుంది అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది క్యాప్సికమ్ యాడ్ చేస్తే. ఎస్, ఓకే. సో మనకి మసాలా ప్రిపేర్ అవ్వడానికి ఒక 5 minutes అయిపోతుందా? ఏంటది? చిల్లీ పేస్ట్. ఓకే, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాము అండ్ ఇప్పుడు చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. టమాటో సాస్. ఓకే, చిల్లీ పేస్ట్ అండ్ టమాటో సాస్. సో వైట్ పేపర్. ఓకే, వైట్ పేపర్, సాల్ట్. ఓకే, సాల్ట్. సో వైట్ పేపర్, సాల్ట్ ఏంటంటే మనం ఇందాక స్ట్రాంగ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, అప్పుడు కూడా యాడ్ చేసాము. సోయా సాస్. ఓకే, సోయా సాస్. సో మనం దీంట్లో ఏంటంటే టమాటో సాస్ యాడ్ చేసాము అండ్ ఇప్పుడు సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాము. ఎస్, ఓకే. సో సోయా సాస్ కూడా యాడ్ చేసేసాము. నాకు తెలిసి ఇంకా ఫైనల్ అనుకుంటున్నాను, ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము. ఓకే, సో మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసి, ఎస్, ఇంకా చిల్లీ ఫ్రాన్స్ రెడీ అయిపోతుంది అనమాట. అయిపోతుంది కాదు, అయిపోయింది. సో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రాన్స్, అవన్నీ కూడాను ఇప్పుడు ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో యాడ్ చేసేసారు. ఎస్, ఇప్పుడు మనకి కలర్ఫుల్గా రెడీ అవ్వబోతుంది అనమాట. స్మెల్ అయితే ఎంత బాగుందో తెలుసా, స్మెల్ చూస్తుంటే ఆ స్మెల్కే చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. వావ్, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఆ గ్రీన్ చిల్లీ అండ్ అలాగే క్యాప్సికమ్. ధనియా పత్తా. ఓకే, ఫైనల్గా కొత్తిమీర గార్నిష్కి. ఎస్, ఇప్పుడు మరింత కలర్ఫుల్గా రెడీ అవుతుంది. సో చిల్లీ ఫ్రాన్స్ ఇంకొంచెం సేపట్లో నా చేతిలోకి రాబోతుంది అనమాట. నా స్మెల్ అయితే కూడా చాలా బాగుంది. నేను ఇందాక అన్నాను కదా మసాలా యాడ్ చేస్తే ఇది కర్రీలాగా వస్తుందేమో అనేసి, ఏం లేదనమాట, డ్రై ఐటమ్ మనకి. సో నాకు తెలిసి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రాన్స్తో ఈ డ్రై ఐటమ్ మీరు తయారు చేశారంటే. రెడీనా? ఓకే, సో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము.
సో చిల్లీ ఫ్రాన్స్ వేడి వేడిగా ఉందన్నమాట. సో మంచిగా గార్నిష్ చేసి, సో ఆనియన్స్, లెమన్ అండ్ టమాటోస్తో గార్నిష్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నారు. సో ఇది కనుక మీరు ఇంట్లో మాత్రం టేస్ట్ చూపిస్తే నిజంగా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రాన్స్తో కొత్త డిష్ చిల్లీ ఫ్రాన్స్. ఎస్, ఓకే. సో గార్నిష్ కూడా చేసేసారండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్. ఎస్, ఫైనల్గా నా చేతిలో వేడి వేడిగా చిల్లీ ఫ్రాన్స్ రెడీగా ఉంది. నేనైతే టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నానన్నమాట. సో బాగా కాలుతుంది, ఎందుకంటే కాలుతున్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ అన్నమాట. వావ్, నిజంగా కొంచెం ఆస్వాదిస్తూ తింటున్నాను నేను. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. అది తయారు చేయడం కూడా చాలా ఈజీ. సో ఇంత మంచి ఐటమ్ని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. సో చూసారు కదా, ఈరోజు రొయ్యల మజాక ప్రోగ్రాంలో మన చెఫ్ అనూప్ నస్కర్ గారు తయారు చేసి చూపించిన చిల్లీ ఫ్రాన్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంది అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. సో రొయ్యలు మనకి ఎలాగా హెల్దీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఇది వాటి రొయ్యల మజాక. మనం మళ్ళీ మరొక రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం. బై బాయ్.